పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై ఏడున పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరులో జన్మించారు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ విజయేంద్ర ప్రసాద్ గారు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు వారికి అందరికంటే పెద్ద ఒక అక్క కూడా ఉన్నారు విజయేంద్ర ప్రసాద్ గారి అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తుండేవారు అలాగే కాంట్రాక్టు పనులు కూడా చేస్తుండేవారు విజేంద్ర ప్రసాద్ గారు కొవ్వూరు ఏలూరు వైజాగ్ ప్రాంతంలో చదువుకున్నారు చదువు అయిపోయాక వాళ్ళ అన్నయ్యలతో కలిసి వైజాగ్ లో కాంట్రాక్టు పనులు చేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారు ఆమె పేరే రాజనందిని గారు రాజనందిని గారు బర్మా నుండి వలస వచ్చిన కాంధిశీకుల కుటుంబస్తురాలు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వీరు కుటుంబంతో సహా వైజాగ్ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆమె విజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రాంతంలో ప్రేమించుకున్నారు విజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు తుంగభద్ర దగ్గర ఉన్న రాయిచూరులో పొలాలు కొన్నారు వ్యవసాయం నిమిత్తం కుటుంబంతో సహా అక్కడికే వెళ్లిపోయారు విజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఇద్దరు అన్నయ్యలు మాత్రం వైజాగ్ లో ఉంటూ పనులు చూసుకునేవారు కొన్నాళ్ల తర్వాత ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా రాయిచూరు వెళ్లిపోయారు రాయిచూరు వెళ్లిపోయిన కొన్నాళ్లకు రాజనందిని గారిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్నాక వీరికి ఒక కూతురు అలాగే ఆ తర్వాత పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ పదిన రాజమౌళి జన్మించారు రాజమౌళిని చదువు కోసం కొవ్వూరు పంపించి అక్కడ చదివించారు రాజమౌళికి వాళ్ళమ్మగారంటే చాలా ఇష్టం వాళ్ళమ్మగారు రాజమౌళిని ఏ రోజు పుస్తకం తీసి చదువు అనేవారు కాదట ఏదైనా సినిమా బాగుందని టాక్ వస్తే ఆ సినిమా చూడమని డబ్బులిచ్చి మరీ పంపించేవారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారికి రాజమౌళిపై ఎక్కువ నమ్మకం ఉండేది రాజమౌళి పెద్ద ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్లి డబ్బు సంపాదిస్తాడని తర్వాత శివశక్తి దత్తా గారు అంటే కేరవాణి నాన్నగారు పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభై ప్రాంతం మధ్యలో మద్రాసు వెళ్లి సినీ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు ఆయన ఒక కథవిని దాన్ని సినిమాగా నిర్మించి దర్శకత్వం వహించాలనుకున్నారు ఆ సమయంలో ఎవరూ నిర్మాత దొరకకపోవడంతో ఆయన ఇంట్లో సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి ఆ సినిమా మీద ఖర్చు పెట్టారు అలాగే బయట అప్పులు చేసి కూడా మరికొంత ఖర్చు పెట్టారు అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే ఆగిపోయింది దాంతో అప్పులు తీర్చడం కోసం రాయచూరులో ఉన్న కొన్ని పొలాలు అమ్మి అప్పు తీర్చారు దాంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది ఎంతలా అంటే రాజమౌళి ఒకరోజు కూరగాయల కోసం షాపుకి వెళ్లి అరువు అడిగారు అతను అంతకుముందు అరువు కూడా తీర్చేసి అప్పుడు కూరగాయలు కొనమన్నాడు అది కూడా రాజమౌళిని అరగంట సేపు నిల్చోబెట్టి ఆ సంఘటనతో రాజమౌళి ఎప్పటికైనా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు అంతలా వాళ్ల ఇంటి ఆర్థిక పరిస్థితి ఆ సమయంలో విజేంద్ర ప్రసాద్ గారు కూడా రాయచూరులో ఉండడం ఇష్టం లేక పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో మద్రాసు వెళ్లి ఏదైనా పని చేయాలనుకున్నారు అప్పటికి శివశక్తి దత్త గారు తీసిన సినిమా మధ్యలో ఆగిపోవడంతో ఆర్థికంగా చితికిపోవడంతో రాఘవేంద్ర రావు గారు అతనికి మారల్ సపోర్ట్ చేసి గోష్టు రైటర్గా చాలా అవకాశాలు ఇప్పించారు ఆ సమయంలోనే విజేంద్ర ప్రసాద్ గారు మద్రాసు వచ్చారు విజేంద్ర ప్రసాద్ గారిని కూడా రాఘవేంద్ర రావు గారు అసిస్టెంట్ రైటర్ గా చేర్పించారు అలా మూడు సంవత్సరాలు అసిస్టెంట్ రైటర్ గా చేశారు ఆ తర్వాత అన్నయ్య శివశక్తి దత్త గారిని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతంలో రాఘవేంద్ర రావు గారు నాగార్జునకి అనుగుణంగా ఒక కథ రాయమని అడిగారు విజేంద్ర ప్రసాద్ గారి సహాయంతో శివశక్తి దత్త గారు జానకి రాముడు కథని డెవలప్ చేశారు ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది అప్పటి నుంచి అసిస్టెంట్ రైటర్ గా పనిచేసిన విజేంద్ర ప్రసాద్ గారు సపోర్టింగ్ రైటర్ గా మారి మరికొన్ని సినిమాలు చేశారు తొంభై మూడు ప్రాంతంలో కైకాల నాగేశ్వరరావు గారి సంస్థలో ఒక సినిమా చేస్తానని దాసర్ గారు మాటిచ్చారు అయితే ఎవరైనా రచయితలు ఉంటే ఒక మంచి కథ సిద్ధం చేయమని ఆ పని కూడా ఆయనకే పురమాయించారు అప్పుడే విజేంద్ర ప్రసాద్ గారి ప్రతిభ మీద నమ్మకంతో కైకాల నాగేశ్వరరావు గారు ఒక కథ రాయమని అడిగారు అప్పుడు ఆయన ఒక కథ రాసి నాగేశ్వర వినిపించారు ఆయనేమో దాన్ని దాసర గారికి వినిపించారు దాసరి గారు ఆ కథని చాలా మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఓకే చేశారు ఆ కథే బంగారు కుటుంబం బంగారు కుటుంబం కథ ఓకే అయిన వెంటనే నిర్మాత త్రివిక్రమరావు గారు డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారు బాలకృష్ణకి అనుగుణంగా ఒక కథ రాయమని అడిగారు అప్పుడు రాసిందే సింహం బంగారు కుటుంబం బొబ్బులి సింహం సినిమాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలై సూపర్ హిట్ అయ్యాయి బొబ్బులి సింహం అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది రచయితగా రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో అదే సమయంలో రాజమౌళి చదువు మధ్యలోనే ఆపేసి తండ్రి దగ్గరికి మద్రాసు వచ్చేశారు వచ్చాక కొన్ని రోజులు బలాదూరుగా తిరిగారు ఇలా బలాదూరుగా తిరిగే కంటే ఏ పనైనా చేసుకోవచ్చు కదరా అని అడిగారు వాళ్ల నాన్నగారు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేయాలని ఉంది అని చెప్పారు రాజమౌళి దర్శకత్వం అంటే అంత ఆశామాషి కాదు అన్ని శాఖలపైనా పట్టుంటేనే దర్శకుడు అవ్వగలడు మరొక్కసారి ఆలోచించుకో అన్నారు నేను చేస్తే దర్శకత్వ శాఖలోనే పనిచేస్తాను లేదంటే లేదు అని రాజమౌళి తగేసి చెప్పడంతో విజేంద్ర ప్రసాద్ గారు చేసేదేం లేక దర్శకత్వ శాఖ మీద పట్టు రావాలంటే ముందు ఎడిటింగ్ నేర్చుకోవాలి అని చెప్పి నిర్మాత త్రివిక్రమరావు గారిని అడిగి ఎడిటర్ చంటిగారి దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు ఇలా చేయడానికి మరొక కారణం కూడా ఉంది అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పిస్తే జీతమైతే ఇవ్వరు అదే అసిస్టెంట్ ఎడిటర్ కైతే ఎంతో కొంత జీతం కూడా ఇస్తారు దాంతో ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో కొంత గట్టెక్కుతుందని ఆయన భావించి అసిస్టెంట్ ఎడిటర్ గా జాయిన్ చేశారు అదే సమయంలో శివశక్తి దత్తా గారు అర్ధాంగి అనే సినిమాకి దర్శకత్వం వహించారు దీనికి సగభాగం విజేంద్ర ప్రసాద్ గారు కూడా దర్శకత్వం వహించారు రాజమౌళి షూటింగ్ స్పాట్ వచ్చి హెల్ప్ చేస్తుండేవారు ఆ విధంగా విజేంద్ర ప్రసాద్ గారికి దర్శకత్వ శాఖ పైన కూడా పట్టు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు విజేంద్ర ప్రసాద్ గారికి బుబ్బుల సింహం తర్వాత ఘరానా బుల్లోడికి రాసే అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు రావు గారు ఆ తర్వాత దసరా బుల్లోడు కన్నడలో అప్పాజీ కురుంబన రాణి సినిమాలకి కథలు అందించారు ఆ తర్వాత బి గోపాల్ గారు బాలకృష్ణకి బొబ్బులి సింహం వంటి మరో ఫ్యామిలీ డ్రామా రాయమని అడిగారు అయితే విజేంద్ర ప్రసాద్ గారు ఆ సమయంలో ఎలాంటి కథ రాద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో రత్నగారు ఆయనకు ఒక పాయింట్ చెప్పారు రత్నగారిది విజయవాడ ఆయన ఒకరోజు విజయవాడ రైల్వే స్టేషన్ లో దేవినేని నెహ్రూ రంగా ఎదురైన సంఘటన చూశారు అప్పట్లో దేవినేని నెహ్రూ రంగాకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి అలాంటి పరిస్థితులలో దేవినేని నెహ్రూ రైలు దిగుతుండడం అదే రైలు ఎక్కడానికి రంగా రావడంతో పోలీసులు తెగ హైరాణ పడ్డారు ఆ సంఘటన చూసిన రత్న గారు విజేంద్ర ప్రసాద్ గారికి ఆ పాయింట్ చెప్పారు వెంటనే విజేంద్ర ప్రసాద్ గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫ్యాక్షన్ కథగా అల్లారు అదే సమరసింహారెడ్డికి స్ఫూర్తి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సమరసింహారెడ్డి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ఎవరికి చెప్పనవసరం లేదు ఈలోగా రాజమౌళి ప్రతిభను గుర్తించిన రాఘవేందర్ రావు గారు టీడీపీ యాడ్స్ లో హెల్ప్ తీసుకోవడం శాంతి నివాసం సీరియల్స్ కి అలాగే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వడం చకచక జరిగిపోయాయి దాంతో అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కుటుంబ పరిస్థితులు కూడా ఆర్థికంగా చక్కబడ్డాయి విజేంద్ర ప్రసాద్ గారిని మళ్లీ బాలకృష్ణకి అనుగుణంగా ఒక కథ రాయమని బి గోపాల్ గారు అడిగారు అప్పుడు ఆయన బాలకృష్ణ గారికి ఎలాంటి కథ రాద్దామా అని ఆలోచిస్తున్నప్పుడే ఒకసారి వాళ్ళు టీవీలో కమలహాసన్ శ్రీదేవి నటించిన మోండ్రం పిరై అనే ఒక తమిళ సినిమాని చూశారు ఆయన అసిస్టెంట్ రైటర్ గణేష్ తో కలిసి ఆ సినిమా చూశారు అందులో పిచ్చిదానిగా ఉన్న శ్రీదేవిని కమలహాసన్ ఎంతో కష్టపడి మామూలు స్థితికి తెస్తాడు కానీ శ్రీదేవి మామూలు స్థితికి వచ్చాక రైల్వే స్టేషన్ లో కమలహాసన్ ను చూసి ఎవరో పిచ్చోడు అనుకుని అతనికి డబ్బులు ఇస్తుంది ఆ సీన్ చూసిన విజేంద్ర ప్రసాద్ గారి కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీదేవి కమల్ హాసన్ గుండెలపై అలా ఎలా కొడుతుందబ్బా దీన్ని బేస్ చేసుకుని ఇంటర్వెల్ సీన్ క్రియేట్ చేసి ఒక కథ రాద్దాం అని తన అసిస్టెంట్ గణేష్ తో చెప్పారు అయితే ఇందులో హీరోయిన్ హీరో గుండెలపై తంతుంది ఈసారి మనం హీరోయిన్ గుండెలపై హీరో తన్నేలా చేద్దాం దానికి బ్యాక్ గ్రౌండ్ లో ఒక కథ అల్లుదాం అని చెప్పారు అయితే తన అసిస్టెంట్ గణేష్ మాత్రం హీరో కాకుండా హీరోయిన్ ని హీరో గుండెలపై గుణపంతో పడవాలి అంతే ఇందులో ఎలాంటి మార్పు లేదు అని వారం రోజులు విజేంద్ర ప్రసాద్ గారితో డిస్కషన్ చేసి వాదించారు దాంతో విజేంద్ర ప్రసాద్ గారు చేసేదేం లేక ఆ విధంగానే కథ రాసి బి గోపాల గారికి చెప్పారు గోపాల్ గారికి ఆ కథ బాగా నచ్చింది వెంటనే బాలయ్యకి చెప్పారు అయితే బాలయ్యకి ఆ కథ నచ్చలేదు దాంతో కథని పక్కన పడేసి వేరే కథ రాయడం మొదలు పెట్టారు విజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ కథని రాజమౌళి ఎప్పుడో ఒకసారి విన్నాడు అప్పటి నుంచి ఆ కథని తెరకెక్కించాలని మనసులో అనుకున్నాడు కానీ స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ దశలో ఉండడంతో ఈయన దీన్ని మర్చిపోయాడు అయితే స్టూడెంట్ నెంబర్ వన్ విడుదలయ్యాక మళ్లీ వాళ్ళ నాన్నగారితో కూర్చొని ఆ కథ విన్నాడు విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళికి కథంతా చెప్పి హీరోయిన్ హీరోకి ఎందుకు గుణపంతో పొడుస్తుందో క్లుప్తంగా వివరించారు ఆ పాయింట్ రాజమౌళికి బాగా నచ్చింది దాన్ని మళ్ళీ ఎన్టీఆర్తో తో తీయాలని అనుకున్నారు ఆ కథే సింహాద్రి రెండు వేల మూడులో లో వచ్చిన సింహాద్రి అటు ఎన్టీఆర్ కెరియర్ లోను ఇటు రాజమౌళి కెరియర్ లోను కీలక పాత్ర వహించింది ఆ సినిమా సృష్టించిన చరిత్ర ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత నుండి రాజమౌళి ప్రతి కథని వాళ్ళ నాన్నగారితోనే రాయించుకునేవారు సై ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ మగధీర బాహుబలి వరకు ఆయనే రాశారు మధ్యలో ఏగ మర్యాద ఆయన రాయలేదు కానీ ఆ రెండు సినిమాలకి పాయింట్స్ మాత్రం అందించింది ఈయనే ఏగా కథకి స్ఫూర్తి తీసిన ఈటి మూవీ ఈ మూవీని స్ఫూర్తిగా తీసుకుని రాజమౌళికి లైన్ అందించారు అలాగే మర్యాద రామన్న రచయిత కాంచి గారికి కూడా చాలా హెల్ప్ చేశారు అయితే విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి సినిమాలకే కాదు మధ్యలో విజయేంద్ర వర్మ నా అల్లుడు మిత్రుడు జాగ్వార్ తమిళంలో మెర్సల్ తలైవి కన్నడలో పాండురంగ విఠల హిందీలో బజరంగ బాయిజాన్ మణికర్ణిక వంటి కథలు అందించారు బాలకృష్ణ కోసం రాసిన విజయేంద్ర వర్మ మిత్రుడు రెండు సినిమాల దర్శకులు ఆ రెండు కథల్ని గాల్లోనే కలిపేశారు ఇంచుమించు జాగ్వర కూడా అంతే నేల విడిచి సామ్ చేశారు విజయ్ నటించిన మెర్సల్ మూవీ కథని డైరెక్టర్ అట్లీ మాత్రం చాలా అద్భుతంగా తీశాడు ఈ కథని రమణగిరి వాసన్ అనే తమిళ రచయిత సహాయంతో విజేంద్ర ప్రసాద్ గారు రాశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది అలాగే రెండు వేల పదకొండులో పసివాడి ప్రాణం సినిమా చూసి భజరంగ్ బాయిజాన్ కథని డెవలప్ చేశారు పాకులో తప్పిపోయిన పాపని ఆంజనేయస్వామి భక్తుడు కాపాడి ఏ విధంగా పాప తల్లిదండ్రుల వద్దకు చేర్చుతాడో అన్నదే కథ కథపరంగా చూస్తే బడ్జెట్ చాలా పెట్టాలి కాబట్టి ఈ సినిమాను హిందీలో తీస్తేనే వర్కౌట్ అవుతుందని మొదట అమీర్ ఖాన్ కి చెప్పారు అమీర్ ఖాన్ ఈ కథని రిజెక్ట్ చేశాడు దాంతో మళ్ళీ సల్మాన్ ఖాన్ కి చెప్పారు సల్మాన్ ఖాన్ చేశాడు రెండు వేల పదిహేనులో లో వచ్చిన భజరంగ్ భాయిజాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా కూడా సల్మాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు వసూలు చేసింది జాన్సీరాని జీవిత కథ ఆధారంగా తీసిన మణికర్ణిక జయలలిత జీవిత కథ ఆధారంగా తీసిన తలాయివి మంచి విజయాలు సాధించాయి ఇక భారతదేశం గర్వించదగ్గ సినిమా బాహుబలి మొదట ఒక కథగా అనుకోలేదు రాజమౌళికి ఎప్పటికైనా మహాభారతం తీయాలనేది కల అలాంటి సినిమా తీయాలంటే ఎంతో అనుభవం కావాలి అదే విషయాన్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్పి నాకు యుద్ధాలతో కూడిన ఎమోషన్తో తో కూడిన ఒక కథ సిద్ధం చేయండి అని చెప్పారు అప్పుడే ఆయనకి కట్టప్ప శివగామి పాత్రలు స్ఫురణకు వచ్చాయి ఆయన ఆ పాత్రల్ని డెవలప్ చేస్తూ కథను పుట్టించారు ఆ కథే బాహుబలి అయితే మొదటగా ఒక పార్ట్ గానే తీయాలనుకున్నారు కానీ కథ పరంగా రెండు పార్ట్లుగా తీయాల్సి వచ్చింది బాహుబలి భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఒక భారతదేశ ప్రధాని ఈ సినిమాని తన రాజకీయ ప్రచారానికి వాడుకున్నాడంటే ఎంత గొప్ప కథో అర్థం చేసుకోవచ్చు విజేంద్ర ప్రసాద్ గారు కథలు మాత్రమే రాయలేదు దర్శకత్వం కూడా వహించారు రెండు వేల ఆరులో శ్రీకాంత్ని వేణిని హీరోగా పెట్టి శ్రీకృష్ణ టూ థౌజండ్ కి దర్శకత్వం వహించారు దీనికి కథ రాసినప్పుడు రామాయ గారు విజేంద్ర ప్రసాద్ గారిని దర్శకత్వం వహించమన్నారు అలాగే రెండు వేల పదకొండులో లో నాగార్జున హీరోగా పెట్టి రాజన్న అనే హిస్టారికల్ మూవీ కి దర్శకత్వం వహించారు రెండు వేల పదిహేడులో లో శ్రీవల్లి అనే సినిమా తీశారు అయితే ఈ సినిమా భారీ ఫ్లాప్ అయింది విజేంద్ర ప్రసాద్ గారికి ఏ పాయింట్ స్ఫురణకి వచ్చినా మొదట రమారాజమౌళి గారికి చెబుతారు ఆమె బాగాలేదంటే మళ్లీ మరొక పాయింట్ తో వస్తారు అంతే తప్ప ఏ రోజు ఆయన విసుక్కోరు అలిసిపోరు ఆయన ఎప్పుడు ఏదో ఒక కథ ఆలోచిస్తూనే ఉంటారు అయితే ఆయన జీవితంలో బాధ కలిగించే విషయం ఏమిటంటే ఆయన భార్య రాజనందిని గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆమె ఆరు నెలలకి మరణించారు కొడుకు రాజమౌళి సక్సెస్ చూసినా కూడా బాహుబలి చూడకుండానే వెళ్లిపోయారనేది ఆయనతో పాటు రాజమౌళికి ఇంటిళ్ల పాదికి తీవ్రమైన మనోవేదన కలిగించింది విజేంద్ర ప్రసాద్ గారికి నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా కూడా ఆయన కళానికి పదును తగ్గలేదు ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న త్రిపులారే కూడా ఆయనే కథ అందించారు ఆరంబ్ అనే హిందీ సీరియల్స్ కి గంగా మంగ అనే తెలుగు సీరియల్ కూడా ఆయన కథ అందించారు విజేంద్ర ప్రసాద్ గారు ఇంకా ఎన్నో మంచి మంచి కథలు రాసి తెలుగు సినీ పరిశ్రమ భారతీయ సినీ పరిశ్రమ ఉన్నతి ఇంకా పెంచాలని అలాగే ఆయన ఆయురారోగ్యాలతో ఉంటూ రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతంలో పాలు పంచుకోవాలని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని